నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు ప్రత్యేకమైనటువంటి అతిథి వచ్చారు ముఖ్యంగా నాకు అత్యంత శైవలష్ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాలకి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సినిమాల్లో మార్పు తీసుకొచ్చి విజయవాసంలో చివరి వరకు విజేతగా నిలిచిన వ్యక్తి రియల్ స్టార్ రియల్ ఆర్టిస్ట్ రియల్ హీరో మా మదాల రంగారావు గారు అబ్బాయి మాదాల రవి అంతా ఉన్నారు నమస్కారం అండి రవి గారిని చూడగానే నాకు ఏమనిపించిందంటే ఆ రంగారావు గారికి జబ్బుకి వచ్చారు ఏంటంటే వాళ్ళకి ముందు వచ్చింది సంస్కారం అండి మాదాల రంగారావు గారి తాలూకు ఆయన మొత్తం చోటల జీవితాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ సంస్కారం డిసిప్లిన్ మంచితనం వెంటనే సహాయపడ్డం మళ్ళీ ఆలోచించి సహాయపడడం కాదు అది ఎంతటి నష్టమైనా ఎంతటి కష్టమైనా వెంటనే సహాయపడడం అలాగే మా రవి కూడా తండ్రిని తలపింపజేసే కొడుగ్గా చాలా చాలా యాక్టివ్గా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ మహమ్మారిని అరికట్టడంలో తర్వాత దాని నుంచి రక్షించడంలో నూటికి నూరు శాతం కృతకృత్యులయ్యారు ఆయన ప్రఖ్యాత డాక్టర్గా ఉంటూను సుప్రసిద్ధ డాక్టర్గా ఉంటూను ప్రజాసేవ పేదవాళ్ళకు సేవ పేదవాళ్ళకు భరోసా అలాగే నటన పట్ల పులిబిడ్డ రాయనకు ఉన్నది వీరికే ఉంటుంది కదా అత్యంతమైన ఆసక్తి నటన పట్ల ఒక ఆరాధనాభావం నటన పట్ల ఒక ప్యాషన్ అది ఉన్న వ్యక్తి వారిని మనం ఎస్క్యూబ్ ఛానల్కి పరిచయం చేద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఎస్క్యూబ్ ఛానల్ తాలూకు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటూ చెప్పండి రవి గారు మిమ్మల్ని చూడగానే నా ఫస్ట్ నాన్నగారు గుర్తుకొచ్చారు ఆయన నుంచి వచ్చిన సంస్కారం మీకు అనుగుణంగా కనిపిస్తుంది అసలు మీరు ఈ నటనం వైపు ఎలా వచ్చారు నటన వైపు అంటే చిన్నప్పుడు మీకు తెలిసిందే నేను మేము చెన్నైలో అప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసిందే కదా తెలుగు వాళ్ళందరూ కేసరి హైయర్ సెకండరీ మైలాపూర్ స్కూలింగ్ ఇది నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నవతరం పిక్చర్స్ అనే సంస్థ స్థాపించడం యువతరం కదిలింది సినిమా ఎర్రమల్లెలు సినిమా ఈ ఈ ఎర్రమల్లెలు సినిమాలో అప్పట్లో మీకు తెలిసిందే రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి క్యాసెట్లు ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర క్యాసెట్లు ఉండేవి వింటూ ఉండేవారు సో ఆ నాంపల్లి సాంగ్ రోజు ఇంట్లో ప్లే అవుతూ ఉంటుంటే జనరల్గా నేను కల్చరలీ కాస్త యాక్టివ్గా ఉండేవాడిని వేస్తున్నాను సరే ఒకరోజు వారు ఇంటికి వచ్చిన టైంకి ఆ పాట పెట్టుకొని నేను ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాను ఆయన వచ్చినట్టు కూడా తెలియనీయకుండా ఫుల్ డ్యాన్స్ చూసిన తర్వాత లోపలికి వచ్చి ఇది సినిమాలో నువ్వే చేస్తావు అని అలా ఎర్రమలెల్లు సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడి అనే సాంగ్ చేయటం జరిగింది బాలనటుడుగా దాని తర్వాత స్వరాజ్యంలో చాలా మంచి విన్ మంచి అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్ అది బాలనటుడిగా చేసినప్పటికీ అప్పుడు బయట అవకాశాలు కూడా బాలనటుడిగా వచ్చాయి కానీ చదువు రీత చదువులో బాగా స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ఇది డాక్టర్ అవ్వాలనేది బాగా దృఢమైన కోరిక నాన్నగారి కానీ నాన్నగారికి డాక్టర్ కాదు నాన్నగారికి ఫస్ట్ నుంచి ప్రజా కళాకారుడిని చెయ్యాలి మా మదర్కి డాక్టరు అవ్వాలి అనేది కోరిక ఉండేది నాకు కూడా ఎడ్యుకేషన్ పట్ల క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకండ్ ర్యాంక్ వస్తే కళ్ళ నీళ్ళు వచ్చే కాస్త గట్టిగా చదివేవాడిని పైగా మా స్కూలు ఆల్మోస్ట్ అందులో నుంచి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చారో మన సాయి కుమార్ గారి దగ్గర నుంచి అలాగే రఘుబాబు బోసుబాబు మన సాయి కుమార్ గారి తమ్ముళ్ళు ఏది మన రవిశంకరు అయ్యప్ప ఇలా అసలు తెలుగు వాళ్ళందరూ అప్పుడు స్కూలింగ్ అదే కానీ అందులో ఎడ్యుకేషన్కి నేను చాలా గట్టిగా చదువుకునేవాడిని అలా ట్వెల్త్ స్టాండర్డ్ అయిన తర్వాత నేను నాకు మెడ్రాసు మీకు తెలిసిందే కదా చెన్నైలో బాగా హై స్కోర్స్ రావాలి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వస్తే కానీ మెడికల్ సీట్ వచ్చేది కాదు అవునండి అప్పుడు నాకు నైంటీ సెవెన్ పర్సెంట్ వస్తే నాకు మెడ్రాస్ డెంటల్ కాలేజ్లో వచ్చింది ఈ డెంటల్ డెంటల్ ఇష్టం లేదు మెడిసిన్ చేయాలి జనరల్ మెడిసిన్ చేయాలి అనేది కోరిక సో ఆ టైంలో చెన్నైలో సోవియట్ కల్చరల్ సెంటర్ అని మన షెర్టన్ బ్యాక్ సైడ్ సోవియట్ కల్చరల్ సెంటర్ అని ఉండేది ఆ సోవియట్ కల్చరల్ సెంటర్లో యూత్ క్లబ్ అని పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ అని ఉండేది దాంట్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం ఇప్పుడో క్విన్ ఫిలిం క్లబ్కి అప్పుడు నాన్నగారు కూడా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మన భారత రాజా గారు నాన్నగారు మాదాల రంగారావు గారు వీళ్ళందరూ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయితే వీళ్ళకి టైం ఉండేది కాదు వీళ్ళు ఆల్మోస్ట్ మొత్తం సినిమాలు అప్పుడు యాక్టివ్గా సినిమాలు చేయటం కంటిన్యూస్ ఇది సో ఆ వ్యవహారాలు చూడటానికి వెళ్ళినప్పుడు ఒకరోజు అక్కడ రష్యన్ లాంగ్వేజ్ డైరెక్టరు ఎందుకని మీరు రష్యన్ నేర్చుకోకూడదు అన్నారు అంటే రష్యన్ నేర్చుకొని నాకేం ఉపయోగపడుద్దండి రష్యన్ అంటేను భలేవారే ఫస్ట్ ఫిఫ్టీన్ని మేము మెడిసిన్కి రష్యా పంపుతాము అన్నారు సరే ఆ ఫస్ట్ నేను ఇమీడియట్ రష్యన్ లాంగ్వేజ్ చేరి ఆ బంచ్లో ఫస్ట్ వచ్చాను సో ఫస్టే కాదు వచ్చిన పదిహేను మందిని అప్పుడు రష్యాకి ఇలా ఇక్కడే కాదండి ఢిల్లీ బాంబే ఇలా సోవియట్ కల్ సెంటర్ నుంచి ఉంటుంది అలాగే అప్పట్లో పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి కూడా వెళ్ళేవాళ్ళు సో నాన్నగారికి నాకేంటంటే ఇంత హై ఇది వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా అడిగారు నాన్నగారిని సో నాన్నగారి థియరీ ఏంటి మనం ఏదైనా పార్టీకి ఇవ్వాల్సిందే కానీ మీకు తెలిసిందే కదా వారు సంపాదించిందంతా పార్టీ ఆఫీసులకి ప్రజలకి ఆయనకి సొంత ఆస్తి అంటూ ఉండకూడదు సొంత ఆస్తి అనేది మా నాన్నగారు వ్యతిరేకం సో సో సోవియట్ కల్చరల్ సెంటర్ ద్వారానే వెళ్ళటం మంచిది అని ఆ సీట్తో అప్పుడు రష్యా నైన్టీన్ ఎయిటీ నైన్లో రష్యా వెళ్ళటం జరిగింది మెడిసిన్కి సరే అక్కడికి మెడిసిన్కి వెళ్ళిన తర్వాత చాలా అప్పుడే పెరస్త్రోయికా గ్లాస్ నాస్తు మీరు తెలుసు కదా గోర్బజౌ ఓపెన్ అవుతుంది కంట్రీ సో ఇలా ఓపెన్ అయ్యి మాకు స్కాలర్షిప్ సొంత డబ్బులు అనేది ఫ్లైట్ టిక్కెట్లతో సహా వాళ్ళే ఇచ్చేవాళ్ళు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం వెళ్ళిన తర్వాత మాకు స్కాలర్షిప్ హండ్రెడ్ రూబుల్స్ ఇచ్చేవాళ్ళు ఏది మంత్లీ అది అది బాగా సరిపోయేది లైఫ్కి ఫీజులు ఏమి ఉండవు కదా అంతా స్కాలర్షిప్పే ఈ సోవియట్ కల్చరల్ సెంటర్ అయినా ఇస్కస్ అయినా ఏదైనా స్టూడెంట్స్ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండేవారు కానీ నేను చదువుకున్న యూనివర్సిటీ రస్తో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని అక్కడ రష్యాలోకి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హ్యూజ్ యూనివర్సిటీస్ ఒక ఊరంత ఉంటుంది వెరీ గుడ్ చాలా హ్యూజ్ పైగా ఈ మెడికల్ పుస్తకాలు రాసిన మహామహామహులు ప్రొఫెసర్స్ అందరూ అందులో లెక్చరర్స్గా ఉండేవారు సో అలా మెడికల్ ప్రొఫెషన్లోకి వెళ్ళి స్టార్ట్ చేసి చదువుకుంటూ ఉన్న టైంలో నైంటీ వన్లో మీకు తెలిసిందే ఏది కమ్యూనిజం పోయింది కమ్యూనిజం పోయి టోటలీ క్యాపిటలిస్టిక్ రూల్ వచ్చేసింది సో అప్పుడు ఈ యూనివర్సిటీస్ అన్నీ ఏం చెప్పాయంటే మేము నూట అరవై దేశాలకి ఈ కమ్యూనిస్ట్ పాలనలో అందరికీ సేవ చేసి సేవ చేసి ఇలా బ్యాంక్ అయ్యాము సో ఇక పై స్కాలర్షిప్లు ఏవి ఉండవు ఎవరికి వాళ్ళు ఫీజులు కట్టుకొని చలానా మూడు వేలు నాలుగు వేలు డాలర్లు ఫీజులు కట్టుకొని చదువుకోండి అని సో అప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి లేదు మళ్ళీ మరి ఇండియాకి ఫోన్ చేస్తే అప్పటికి నాన్నగారిది ఎర్రమట్టి కూడా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఆ డబ్బులు ఆయన ఇంకా చేరలేదు ఆయన బాగా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇంటి రెంట్లు కూడా కట్టుకునే పరిస్థితుల్లో అప్పుడు లేరు బాగా ఫైనాన్షియలీ టఫ్ పొజిషన్లో ఉన్నారు మీకు తెలిసిందే కదా ఆ వచ్చినప్పుడు యువతరంగల్లింది ఎర్రమల్లు విప్లవ శంఖం ఇవన్నీ వచ్చినప్పుడేమో ఆయన ఏది రూపాయి ఇంటికి రానిచ్చేవాడు అది ఇమీడియట్ పార్టీ ఆఫీసులు కట్టాలి లేదు ప్రజలకు దానం చేయాలి ఆ సినిమా వరకు ఉంచుకునేవాళ్ళు దాని తర్వాత ఇక నీ ప్రజాశక్తి నవోదయం ఇది నా ప్రజాశక్తి స్వరాజ్యం జనం మనం ఇవి కొంచెం కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు తెచ్చు దాని తర్వాత ఎర్రమట్టి ఎర్రమట్టి హిట్ హిట్ అయినప్పటికీ దురదృష్టవశాత్తు దాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ గారు రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ఆయన్ని ఎవరో చంపేయటము చనిపోవటం జరిగింది సో దాంతో దాని అకౌంట్స్ లేవు ఏమీ లేవు ఆయనకి రూపాయి వచ్చింది లేదు సినిమా తీశారు ఇచ్చారు దాని నుంచి రిటర్న్ ఒకటి లేదు సో బాగా ఫైనాన్షియలీ ఇదిలో ఉన్నప్పుడు ఇక నాకు అర్థం కాల ఇండియా వెళ్తే ఏం చేయాలి అక్ ఇక్కడే ఎట్లయినా కంటిన్యూ చేసి చదువుకోవాలి అని వెతుకుతూ ఉంటే ఓ టూ డేస్లో మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ దొరికింది మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తావా మెడికల్ స్టూడెంట్స్నే వెతుకుతున్నారు అని మెడికల్ ఆల్ మెడికల్ కంపెనీస్ అప్పుడు రిప్రజెంటేటివ్స్ని మెడికల్ స్టూడెంట్స్ అయితే బాగుంటుంది అని జాబ్ చేసుకోవచ్చు ఎందుకంటే మాకు రెండు సెషన్లు జరిగాయి మార్నింగు ఈవినింగ్ ఏ క్లాస్ మిస్ అయినా వెళ్ళొచ్చు మార్నింగ్ కాలేజు ఈవినింగ్ కాలేజు ఇది సో అప్పుడు వెళ్ళి మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో జాయిన్ అయ్యాను సో వాళ్ళు ఇచ్చే టూ త్రీ హండ్రెడ్ డాలర్స్ శాలరీ ప్లస్ సేల్స్ పైన కమిషను అది ఫీజుకి సరిపోయేది వాళ్ళని చెప్పాను బాబు నన్ను వెనక పంపద్దు ఉంచండి నాకు ఫీజు కట్టే స్తోమత ఉంది అని అలా చదువుకుంటూ నేను స్లోగా రీజనల్ మేనేజరు జోనల్ మేనేజరు రీజనల్ డైరెక్టరు అలా నా ఎండీ మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్ టైంకి ఆ కంపెనీకి ఎండి అయ్యాను ఎండి అయిన తర్వాత దాని తర్వాత అనేక ఫార్మాసూటికల్ అంటే ఈ మెడిసిన్ ఈ విధంగా ఈ డెవలప్మెంట్ అంతా ఉంది మరి నటుడుగా మీరు ప్రయత్నాలు చేయ చేయడం కానీ మీకు అవకాశాలు రావడం కానీ జరగలేదు అంటే రష్యాలో ఉన్నాను కదండి అసలు అసలు ఈ ప్రపంచానికి చాలా దూరంగా చాలా దూరంగా ఉన్నాం పైగా నేను వెళ్ళిన తర్వాత మా బ్రదరు మా మా సిస్టరు మదరు వాళ్ళు కూడా నాన్నగారు కమ్యూనిస్టు విగ్రహ నాయకుల విగ్రహాలను బగలగొట్టిన ఆ దేశానికి నేను రాను మళ్ళీ ఎర్ర జెండా అక్కడ వచ్చినాకే వస్తాను ఈ క్యాపిటలిస్ట్ దేశానికి రాను అన్నారు అంటే మీకు తెలుసు కదా అప్పుడు కమ్యూనిజం ఇదప్పుడు స్టాలిన్ గారి విగ్రహాలు బగలగొట్టడం అవి కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్యాక్టు అక్కడ కమ్యూనిజం పోయిన తర్వాత మేము ఒక మేడే జనరల్గా మేడే పరేడ్ని మా యూనివర్సిటీ తరఫున నేను లీడ్ చేసేవాడిని నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషను ఇట్లంతా యాక్టివ్ ఇది లీడర్గా ఉన్నాను అందుకని కమ్యూనిజం పోయిన తర్వాత మేడేకి పరేడ్ చేయటానికి కూడా మాకు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి అంటే కమ్యూనిస్ట్ దేశంలో క్యాపిటలిస్టిక్ కంట్రీ అయిన తర్వాత ఈ పరేడ్ కూడా పోలీసులు కాల్చేస్తాం అని అంత దీంట్లో అయినా మేము చేసాము సో అప్పుడు ఆఫ్టర్ నైంటీ వన్ జనరల్గా అది కమ్యూనిస్ట్ కంట్రీ అక్కడ కమ్యూనిస్టులు అంటారు కదా నైంటీ వన్ తర్వాత మా పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్ట్ అనేవాడిని గట్టిగా చూసేవాళ్ళు అంటే ఇంటి జాగ్రత్తగా చూడాలి ఎక్స్ట్రా వేషాలు వేస్తే వాళ్ళని కాల్చేయాలి అన్నంత స్ట్రిక్ట్ అయింది అప్పటికి మీకు కొంచెం ఎమ్యూర్ స్టేజ్ కదండి అవును అప్పుడు అంటే రష్యాలో మీరు గమనించిన ప్రజల జీవనశైలి ఉండేదండి ఏమైనా మీరు అట్రాక్ట్ అయ్యారా అంటే నేను లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు నేను వెళ్ళిన టైంకి నేను వెళ్ళిన టైము ఎవ్రీథింగ్ వాజ్ కమ్యూనిస్టిక్ ప్యాటర్న్లో ఉందండి ఎయిటీ నైన్లో ఎయిటీ నైన్లో కమ్యూనిస్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి మొత్తం ఇళ్ళు ఫ్రీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ వైద్యం నిజం చెప్పాలంటే రష్యాలో ఇవాళ్ళకి కూడా ఫ్రీ క్యాపిటలిస్ట్ కంట్రీ అయినా మేజర్ ఇష్యూ మేజర్ ఇష్యూ కదా వైద్యం ఫ్రీ అంటే ఇవన్నీ వర్కర్కి డాక్టర్ కంటే ఎక్కువ శాలరీ ఉండేది ఎందుకంటే వాళ్ళు డ్రైనేజీల్లో దిగి కార్మికులు కష్టపడి చేస్తున్నారు కదా వాళ్ళకి ఎక్కువ శాలరీ అందరికీ ఇళ్ళు ఒకే రకమైన ఇళ్ళు ఉండేవి సో ఈ పెరస్త్రైక గ్లాస్ లో ఏమైంది కంట్రీ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఓహో వాళ్ళ ఆడంబరమైన ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇది కట్టుకున్నారు ఇంటెలిజెన్సియా అక్కడ వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు ఇక్కడ మీకు ఫ్రీగా వచ్చినాయి డెఫినెట్గా క్వాలిటీ ఎంత ఉందో ఉండదు కదా వాళ్ళ బూట్లు చూడండి ఎంత అందంగానో వాళ్ళు రెండు వందల డాలర్లు పెట్టి కొనుక్కున్న బూట్లు మీకు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన బూట్లు క్వాలిటీలో తేడా ఉంటుంది కదా సో ఇలా ఇంటెలిజెన్సియా అట్రాక్ట్ అయ్యారు ఏది డెవలప్మెంట్కి ఇక్కడ ఏముంది వర్కర్కి నాకు ఒకే శాలరీ సో అది వండర్ఫుల్ సొసైటీ అండి వెరీ గుడ్ అది అది ఒక గొప్ప సొసైటీ ప్రతి ఒక్కరూ సమానం అందరికీ హ్యాపీగా మూడు నెలలు రెస్ట్ పీరియడ్కి ప్రభుత్వమే రెస్ట్ హౌసెస్కి పంపేది ఓకే అంటంటారు కదా ఆ కరువు వచ్చింది బ్రెడ్ల కోసం లైన్లో నిలబడ్డారు లైన్లో నిలబడ్డారు అది ఎందుకంటే వీళ్ళు అగ్రిమెంటు సోషలిస్టిక్ బెల్ట్ ఫామ్ అయినప్పుడు నువ్వు నువ్వు ఆ షాంపూలు తయారు చేయి నువ్వు బ్రష్లు తయారు చేయి నేను ప్లెయిన్లు ఇస్తానంటారు కదా అది ఒక్కసారిగా ఈ ప్యాక్ట్లో డిఫరెన్సెస్ వచ్చినాయి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ మళ్ళీ అటు అమెరికన్ సైడ్ తిరిగేటప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినాయి సో వాళ్ళు షాంపూలు ఒక్కరోజు ఇవ్వటం మానేస్తే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవాలి కదా వాళ్ళు ప్లెయిన్లు తీసుకోసం మానేసి సో ఇలాంటివే కానీ అది డెఫినెట్గా ఒక గొప్ప సిస్టమ్ కమ్యూనిస్టు సిస్టమ్ అంత గొప్ప సిస్టము ఆ కంట్రీలో ఒకటే ఇంటెలిజెన్సియాకి ఏం నచ్చలేదంటే నేను డాక్టర్ని నేను పలానా సైంటిస్ట్ని నేను నాకు ఒక వర్కర్కి ఒకటే కానీ వాళ్ళ బేసిక్ గవర్నమెంట్ ఐడియా ఏంటంటే ఒక కార్మికుడు కొడుకు డాక్టర్ అయితే కార్మికుడు కొడుకుని ఫ్రీగా చదివించి ప్రభుత్వం డాక్టర్ని చేసేది కదా ఓ కర్షకుడు కొడుకునో వీళ్ళందరూ సో ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ అనేది ఆ సొసైటీ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది సో ఆ సిస్టమ్ బ్రేక్ అయింది ఇంకా దాని తర్వాత ఏముంటుందండి క్యాపిటలిస్టిక్ సిస్టంలో ఇక మళ్ళీ అన్ని ప్రైవేటైజేషను కబ్జాలు ఇక రెగ్యులర్ వ్యాపారాలు టేక్ ఓవర్లు సో ఈ ఈ ఆస్పెక్ట్ మల్టీనేషనల్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా మామూలు అన్ని క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో లాగానే మారిపోయింది లా అండ్ ఆర్డర్ కానీ అన్ని కమ్యూనిస్టిక్ టైంలో రష్యాలో నేను ఒక రోజు నా పర్సు పడేసుకున్నా ఇది ట్యాక్సీలో దిగి హాస్టల్కి వెళ్ళాను ఓ రెండు గంటల తర్వాత దాంట్లో డబ్బులున్నా కూడా ఆ స్టైఫండ్ మొత్తం ఉంది డబ్బులు అప్పుడు ఆ డ్రై ఆ డ్రైవర్ ఎత్తుక్కొని వచ్చి మా హాస్టల్కి వచ్చి రూమ్ కనుక్కొని ఇచ్చెళ్ళాడు నిన్న నీ ఇదేంటి అంటే ఒకవేళ కానీ నేను ఇవ్వకుండా నువ్వు రెండు రోజుల తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా పర్సు పలానా కారులో పోయింది అని నా లైసెన్సే క్యాన్సిల్ చేస్తారు నా జీవితమే ఎండ్ లాండ్ ఆర్డర్ అలా ఉండేది చాలా మంచి సిస్టమ్ అండి కానీ మళ్ళీ ఈ ఈ సిస్టంలో మళ్ళీ పర్సులు కొట్టేసే లెవెల్ కూడా మన రెగ్యులర్ క్యాపిటలిస్టిక్ సిస్టంలో పర్సులు కొట్టేసే లెవెల్కి వచ్చారు కానీ ఇక నా సిస్టంలో ఇంకా వీళ్ళు కట్టి మెడిసిన్ చేసాము కానీ ఒక గొప్పతనం ఆ కంట్రీది ఏంటంటే దేన్ని ప్రైవేటైజ్ చేసిన వైద్యం అనేది కనీస అవసరం ఇప్పుడు మా పోరాటం కూడా అదే నా వాట్ ఐ ఫీల్ ఇస్ చిన్న చిన్న దేశాలు శ్రీలంక లాంటి దేశాలు మన దేశం కంటే చాలా చిన్న దేశాలు వాళ్ళు కూడా ఉచిత వైద్యం ఇస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం అనేది దోపిడీ కాకూడదు ఇప్పుడు దట్ ఈస్ ది బేసిక్ నీడ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక ఒక మనిషికి బాగలేదని ఆ వైద్యాన్ని దాన్ని వ్యాపారం చేసి అతని దగ్గర వంద కోట్లు కోట్లు లాగటం అనేది దోపిడి అది సో అందుకనే నేను అంటాను ఏ ఏ రోజైతే వైద్యానికి నేను జనరల్గా అంటుంటాను మన దేశంలో ఏ రోజైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ అవుతారు పంచకుండా ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అలాగే ఏ రోజైతే మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్యం ఇవ్వగలిగిన రోజు ఆ రోజు నిజమైన స్వాతంత్రం చిన్న టూ తర్వాత అక్కడి నుంచి మీరు మీరు ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది అక్కడ నుంచి నేను నేను ఎండి నేను ఇంటర్నల్ మెడిసిన్ చేశానండి దాని తర్వాత నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వటంతో నాకు డిఎం సూపర్ స్పెషలైజేషన్ గ్యాస్ట్రా వచ్చింది సో ఈ సూపర్ స్పెషలైజేషన్ గ్యాస్ట్రాంట్రాలజీ చేస్తూ అనేక అప్పటికి నేను ఎండిగా చేస్తున్నాను కదా అనేక ఫార్మాస్యూటికల్ సంస్థలు మన ఇండియా అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ దే యూస్ టు సెల్ ఇట్ వెరీ హై ప్రైజెస్ ఓ సిప్రోఫ్లాక్స్ వస్తుంది ఆరు డాలర్లు ఏడు డాలర్కి అమ్మేవాళ్ళు మన ఇండియాలో అది ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీసు డాక్టర్ రెడ్డిస్ లాంటి వీళ్ళందరూ దే కెన్ సెల్ ఎట్ వన్ డాలర్ కూడా సేమ్ క్వాలిటీ సో సో ఈ కంపెనీస్ అన్నిటికీ ఐ బికేమ్ లోటస్ ఇంటర్నేషనల్ అని ఇట్స్ హ్యూజ్ రష్యన్ ఫార్మా కంపెనీ దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాను సో ఐ ప్రమోటెడ్ ఓన్లీ ఇండియన్ ఫార్మాసూటికల్ ప్రోడక్ట్స్ సో రష్యాలో ఒక విధంగా ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ది ఒక వేవ్ క్రియేట్ చేసాం మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఆర్ వీఆర్ ఈక్వల్ టు ఎనీ మల్టీనేషనల్ కంపెనీస్ అనేది సో ఐ వాజ్ డూయింగ్ మై ఎండి గ్యాస్ట్రాంట్రాలజీ ఇది ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్ ఇది చేస్తూ మీకు తెలిసింది అందరూ ఇక నా బ్రదరు బ్రదర్ ఇంజనీరింగ్ ఇలా ఇలా ఇక మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు మన టీ కృష్ణ గారి అబ్బాయి మన మేమందరం మేమందరం చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళే మీరు తెలుసు కదా టీ కృష్ణ గారు నాన్నగారు ఎప్పుడు కలిసే ఓన్ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు సో మా గోపి అందరూ అక్కడ ఇంజనీరింగ్ అది చేశారు సో అప్పటికి టీవీలు వచ్చేసినాయి మా ఇళ్ళకి అంటే అప్పటి వరకు టీవీలు ఉన్నాయి నేననేది ఇండియన్ టీవీ ఛానళ్ళు డిష్ ద్వారా ఎంటర్ అయిపోయినాయి మాకు వెరీ గుడ్ ఎంటర్ అయిపోయిన తర్వాత రోజు ఏ పనులు చేసుకున్నా ఇద్దరు మెడికల్ కానీ బిజినెస్ వర్క్ ఏదైనా సాయంత్రానికి డిస్కషను సినిమానే ఉండేది అంటే నేను చిన్నప్పటి నుంచి మళ్ళీ నేను ప్రజానాట్య మండలిలో ఉన్నాను పొలిటికల్ క్లాసెస్ అటెండ్ అయ్యాను వెళ్ళకముందే ఇవన్నీ బట్ బేసిక్గా సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనేది మా పైన డెఫినెట్గా ఉంది సో మీ మీ నాన్నగారితో మీరు ఎలా ఇప్పుడు ఎడ్యుకేషన్ వరకు చాలా బాగా సాగింది దాంట్లో మీ వ్యక్తిగతమైనటువంటి కృషి పట్టుదల ఆ దేశాలు ఆ స్థాయికి తీర్చాయి నెక్స్ట్ కమింగ్ టు ది ఆర్టిస్ట్ జోనర్ అండి అంటే ఆయన మంచి ప్రజా కళాకారుడు కదా ఆయన మీలో ఉన్నటువంటి ఆ ప్రతిభను చూసి అంటే మీతో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని తీర్చిదిద్దడం కానీ ఏమైనా జరిగిందా అంటే మాది లైఫ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉండేదండి నాన్నగారిది చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇది ఉండేది నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు సినిమాలు మీకు తెలుసు కదా ఇది కాకుండా సిపిఐ సిపిఎం సభలు కార్యక్రమాలు ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా ఉండేవారు సో దాంతో ఆల్మోస్ట్ ఎప్పుడు మేము కలిసేది తక్కువ ఉండేది అంత బిజీ షెడ్యూల్లో ఉండేవారు కానీ మీకు తెలిసిందే సినిమాకి ఫస్ట్ ఎర్రమలల్లో కానీ స్వరాజ్యంలో కానీ వారికి ప్రజా కళాకారుణ్ణి చేయాలనే కోరిక అంటే జనరల్గా అందరిళ్లలో ఎట్లా ఉండేదంటే పిల్లలు ఆడుకుంటుంటే ఫాదరు వచ్చారంటే పుస్తకాలు తెరిసేవాళ్ళు మా ఇంట్లో టోటలీ రివర్స్ ఉండేది నేను పుస్తకాలు చదువుకుంటా కూర్చుంటే గేటు ఫాదర్ వచ్చారు ఫాదర్ వచ్చారు లోపలికి వచ్చారు అనేసరికి లా లైట్లాపేసి పుస్తకాలు వేసేసి పడుకునేవాళ్ళం ఒకవేళ పుస్తకాలు చదువుతుంటే అది కాదురా చదువు రొబ్బటం కాదు ఏసీ టెక్స్ట్ బుక్కులని వేసి రొబ్బటం కాదు శాస్త్రీయ విద్య కోసం ఈజ్ చేయాలి లైఫ్ నేర్చుకోవాలి లైఫ్ చదువు సో హి థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ డిఫరెంట్ అందుకని మాకు చాలా అలాంటివి జరిగాయి మా నేను ఫస్ట్ టైము స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా జనరల్గా మా పేరెంట్స్ తీసుకురావటం ఇవన్నీ ఉండదు నేనే వెళ్ళి ఫిల్ చేసుకొని మా సిస్టర్ది కానీ బ్రదర్ది కానీ నేనే అప్లికేషన్ ఫిల్ చేయటాలు మేమే జాయిన్ అవటాము ఇలా అంటే అంటే ఇండివిజువాలిటీ నేర్పేవారు ప్రేమ ఉండేది బాగా ప్రేమ బాగుండేది ఫస్ట్ నుంచి ఇండివిజువాలిటీ బాగా నేర్పేవారు ఫస్ట్ టైం చెప్తున్నాను కదా ఎల్కేజీలో మా అమ్మ తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వచ్చింది వదిలేసి వచ్చి సాయంత్రానికి మళ్ళీ వస్తారు కదా ఆవిడ మళ్ళీ బయలుదేరితే ఎక్కడికి నువ్వు బయలుదేరావు అన్నారంట అయ్యో అబ్బాయి స్కూల్లో ఉన్నాడు కదండీ తీసుకురావాలి ఏం అవసరం లేదు వాడికై వాడే వస్తాడు చూడు అని సరే మంచి ఆడు కూర్చొని అందరు పేరెంట్స్ వచ్చారు తీసుకెళ్తున్నారు ఆడు కూర్చొని గడప నడుస్తా కూర్చున్నాం కొద్దిసేపు దాని తర్వాత చిన్నగా నడవటం మొదలు పెట్టాము ఏ తెలిసిన లాగా ఉన్నాయి అట్ట చూస్తే మన ఇల్లు కనపడే చూసావా ఆడొచ్చాడు దీ దీనికి వాడికి అలవాటు చేయాలి అది అని అట్ట ఇండివిజువాలిటీ అలవాటు చేసేవారు ఫస్ట్ నుంచి ఈ ఏఈ ఆడంబరాలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు సిస్టర్నే ఉన్నా డ్రాప్ చేయాలనుకోండి పలానా వెహికల్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తారంటే ఆ రోడ్లో చాలామంది సిస్టర్లు పోతున్నారు ఈ అమ్మాయి ఒక్కతే కాదు నీ సిస్టరు వాళ్ళందరూ నీ సిస్టర్లే సో ప్రేమ ఉండేది బాగా కానీ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉండేది ఇండివిజువాలిటీ నేర్పించేవారు ఇండివిజువాలిటీ స్వతంత్ర జీవనం ఇప్పుడు మీ అంటే ఆ సినిమాలు అంత ఉధృతంగా అంత విపరీతంగా విజయవంతం అయ్యి చాలా బాగా కలెక్ట్ చేసాయి అన్నమాట అసలు తర్వాత ఏంటంటే అంత అంత ముందు అటువంటి ఆ తరహా సినిమాలు అంటే సామాజిక విప్లవాన్ని శాసించిన సినిమాలు ఏవి లేవండి ఇప్పుడు మా రంగారాగారితోనే స్టార్ట్ అయింది నవతరం ఫిలిమ్స్ నవతరం ఫిలిమ్స్ యువతరం కదిలింది అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి తర్వాత కొంతవరకు అందుకోవడానికి ప్రయత్నం చేశారు ధవళ సత్యం అంటే ఆ ధవళ సత్యాన్ని తీసుకొచ్చింది కూడా యువతరం కదిలింది ధవళ సత్యం గారు డైరెక్టర్ ధవళ సత్యాన్ని తీసుకొచ్చింది వారు గారు కదా మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషనే సక్సెస్ఫుల్ ధౌల సత్యం గారిది యువతరం కదిలింది చేశారు నాన్నగారు కాంబినేషన్ కూడా చేశాడు ధవళ సత్యం గారు అంతకు ముందు సినిమా అసలు యువతరం కదిలింది స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ జాతర జాతర దౌల సత్యంగా జాతర అది దెబ్బ తిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఒప్పుకోలే ఈ డైరెక్టర్ అయితే మేము అసలు చిల్లి గవ్వ కూడా ఇవ్వమన్నారు నేను చెప్పాను ఈయనే డైరెక్టరు ఇది నాది కథ ఆ కథ మామూలుగా రెండు సంవత్సరాలు బట్టి ఫైల్ పట్టుకొని అందరికీ చెప్పేవారు ఆయన సరే ఇదే కదా ఒంగోలులో మీకు తెలీదు సింగిల్ షెడ్యూల్ పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో అయిపోయిన సినిమా నిన్న అది రి రిలీజ్కి వెళతా జనరల్గా అన్ని డబ్బా థియేటర్లు ఇచ్చారు బ్యానర్లు కూడా కట్టేవాళ్ళు కాదు సరిగ్గా ఇదేం సాయంత్రానికి తీసేసేది దీన్ని బ్యానర్ కట్టమని అటువంటి సినిమా ఒక ప్రభంజనం అయ్యి ప్రజల్ని చైతన్యవంతం చేసి అస్సలు సంవత్సరం ఆడింది తెర కొత్త డైన్షన్ చాలా ఆ సినిమా ఊహించుకోలేము మనం ఆ సినిమా వారిది ప్రతి సినిమా ఒక బుక్ లాంటిది ఎర్రమల్లెలు కానీ ఎర్రమల్లెల్లో అసలు ఆ నాంపల్లి స్టేషన్ది ఆ రోజుల్లో అసలు నాకు అసలు అర్థం కాల అంటే యాక్ట్ చేసేటప్పుడు ఆ వయసుకి ఇది ఇంత హిట్ అవుతుంది దీన్ని నాకు తర్వాత లేటరు అది మామూలుగా డ్యాన్స్ మాస్టర్ లేరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షూటింగ్ స్టార్ట్ అయింది మామూలుగా నా డ్రెస్సే ప్యాంటు డ్రయర్ వేసుకొని వస్తే సెట్కి వచ్చినాక అందరికీ మేకప్ వేస్తారు కదా ఎక్కడ మేకప్ అది ఇది అంటే నువ్వు వేస్తాం రా అని బారబరా జించేసే రవతయి ఉన్నాయి అన్నీ జించేసి షర్ట్ అంతా జించి పడేసి ఏది మన టీ కృష్ణ గారు మన ధౌల సత్యం గారు గోపాల్ గారు మా ఫాదర్ వాళ్ళు అందరూ చించేసి పోసేవాళ్ళు మొక్కన ఇంకా చాలా లేదే ఇంకా కొంచెం ఇదిగా ఉన్నాడని మళ్ళీ తీసుకొచ్చేది మొఖాన్ని రుద్దేది మట్టి అప్పుడు ఏడుపు వచ్చేది వీళ్ళేంటి వీళ్ళంతా మేకప్ వేయకుండా చేశారు ఇంకా అసలు సాంగ్ ఎట్లా నువ్వు ఎగిరావు కదా ఎగురు సాయంత్రానికి పాట అయిపోయింది అది కొన్ని డికేట్స్ సూపర్ హిట్ సాంగ్ మేము ఇప్పుడు అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు నేను సినిమాలు తీయటం మొదలుపెట్టినాక భారత్ ప్రొడక్షన్స్ అని నేను నేను సైతం మేము రెండు రెండు రోజులు తీసాం పాటలు అవును అంటే అందరిలాగా ఓ నాలుగైదు రోజులు కాకపోయినా మేము రెండు రెండు రోజుల్లో తీసిన ఇప్పుడు అంటే అందులో భావం లైఫ్ ఉందండి లైఫ్ ఉంది పైగా అది రాసిన అది పాడింది ఎస్పి శైలజ గారు తొలి రోజుల్లో ఆ తొలి రోజుల్లో నాన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాగా ఫ్రెండ్స్ ఏదో మాటల్లో చెల్లెలు ఏం చేస్తుంది అది దీని మాటల్లో ఇలాగానే అప్పటికప్పుడు కారు పంపించి పిలిపించి అది పాడిచ్చారు దానికి నా వారికి ఎస్పి శైలజ గారికి నంది కూడా వచ్చింది అలా ప్రతి సినిమా ఇక విప్లవ శంఖం అనుకోండి అది అసలు ప్రబంధనం అది దానికోసం హంగర్ స్ట్రైక్లు ఏది సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే హంగర్ స్ట్రైక్ యుద్ధాలు జరిగి రిలీజ్ అయ్యాయి కానీ అప్పట్లో ఈ ప్రోగ్రెస్ ఈ విప్లవ సినిమాలకి జనాలు కూడా రథం పట్టే అస్సలు జనాన్ని ఒప్పించగలిగారు ఒప్పించగలిగారు హానెస్టీ ఉండేది రెండోది అప్పట్లో యూత్లో కూడా అండి ఇప్పుడు ఇప్పుడు సమస్యలకి అప్పుడు సమస్యలకి చాలా తేడా ఉంది అప్పట్లో యూత్లో కూడా ఆలోచన విధానం ఇప్పుడు వేరు అప్పుడు వేరు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం యూత్ ప్రెషర్లో ఉన్నారు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యూత్ది ఎలా ఉందంటే ఇవాళ డబ్బు సంపాదించేవాడు సక్సెస్ఫుల్ అని ఇప్పుడు నిజంగా మనం చూస్తుంటాం వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసి పార్టీల్లో కార్యకర్తలుగా ఉద్యమాలు చేసి వీళ్ళందరినీ ఏందమ్మా అబ్బాయి సెటిల్ అవ్వలేదా ఇట్నే పిచ్చి తిరుగు తిరుగుతుంటాడా మా అబ్బాయి చూడండి అక్కడ అమెరికా వెళ్ళాడు పది రెండు ఇళ్ళు కొన్నాడు నాలుగు కార్లు కొన్నాడు అంటే ధనం సంపాదించడమే సెటిల్మెంట్ గా ఇప్పుడు సొసైటీలో ఒక ఒక అంటే సెటిల్మెంట్ అంటే మనం డబ్బులు సెటిల్మెంట్ ఇన్ లైఫ్ దట్ ఈస్ గోల్ ఇన్ లైఫ్ అనేలాగా సో అందుకని ఆ రోజు యూత్ కి ఈ రోజు యూత్ కి ఆ రోజు ఆ రోజు యూత్ కి భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు రామరాజు ఆదర్శం ఇప్పుడు అంటే ఈరోజు అందరని కాదులేండి ఈరోజు కూడా ఉన్నారు బట్ నేననేది మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు మన వ్యవస్థ ఎలా తయారైందంటే అయ్యా నేను భగత్ సింగ్ని నేను అల్లూరు సీతారామరాజుని మీ ఇంట్లో పుడతాను దేశానికి సేవ చేస్తానంటే దండవున నాయన నువ్వు ఆ పక్క ఇంట్లో పుట్టి దేశానికి సేవ చేయరా నాయన మా ఇంట్లో కాస్త బిల్ గేట్స్ పుడితే బాగుంటుంది అనే దృక్పథం వచ్చింది అంటే అక్కడ నేను గమనించింది ఏంటంటేనండి మన తెలుగు సినిమాలు రైతు బిడ్డ రోజులు మారాయి ఇట్లాంటి సినిమాల తర్వాత మళ్ళీ ఆ సమాజాన్ని పట్టుకోలేకపోయారండి డైరెక్టర్ కానీ కథకుడు కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రజల్ని పట్టుకునేటువంటి అవకాశం లేదు అంటే ఆ కథా వస్తువులో ఒక సత్యం ఉండాలి ఆ కథా వస్తువులో నిజ ఉన్నట్టయితే హానెస్టీ కౌంట్స్ అండ్ హానెస్టీ కౌంట్స్ అండ్ హానెస్టీ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండి అది మాదా గారు అదే అదే నమ్మేవారండి మనలో సత్యం ఉన్నట్టు సత్యం మాట్లాడుతుంది మనం మాట్లాడవలసిన అవసరం లేదనేవా మాట అందువల్ల ఆ సినిమాలు అంత గొప్పగా ఆడాయి అంటే మాతో నిజంగా అది ఒక మనం చరిత్రలో లిఖించదగ్గ విషయం ఈరోజు చెప్పుకుంటున్నాం కదా అయితే ఇక్కడ ఇన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు అయినప్పుడు అయిన తర్వాత నాన్నగారు ఆశించిన స్థాయిలో ఎకనమిక్గా ఎందుకు స్థిరపడలేకపోయారు ఆశించిన స్థాయిలో అంటే అండి నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసినంతవరకు ఇప్పుడు యువతరం కలిగింది ఎర్రమలలు విప్లవ శంఖం ఓవర్ఫ్లోని మొత్తం పార్టీలకి దానం చేయటాలు ప్రజలకు చేయటాలు అదాఫీస్ కట్టించటం నెక్స్ట్ సినిమాకి తప్ప ఆయన ఒక ఇల్లు కానీ ఒక సెంటు భూమి కానీ ఏది కొనలేదు ఒకసారి అయితే మా ఎదురింటి పర్వత రేణిని గంగాధరరావు గారు అని నాన్నగారికి బాగా వెల్వేశారు వారు రంగారావు గారికి ఎట్టయినా ఒక్క ఇళ్ళ కొనాలి ఆ ఎదురిల్లు తొంభై వేలుకి ఏదో సేలుకొచ్చింది అని ఆయన ఇంటికి వచ్చి రంగారావు గారు ఒక తొంభై నాకు అప్పు కావాలండి అని తీసుకెళ్ళి మరోజు చెప్పేశాడు ఆయన లేదులేండి మీ కొనటానికి అని ఇంకంతే ఆ మరోజు వరద బాధితుల కోసం దాసరి గారు ఏదో వచ్చారు అని అప్పటికప్పుడు వెళ్ళి ఆ ఆ తొంభై తెప్పించి ఇంకో పది యాడ్ చేసి లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చేసారు అంటే అలా అసలు ఏ రోజు ఒక్క ఒక రూపాయి కూడా చాలా మంచి ఇన్సిడెంట్ కదండి అలాంటి కొన్ని వందలండి అంటే చెప్పుకోవటానికి మనకి టైం లేదు కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఒకటి కాదు రెండు కాదు అప్పట్లో భూములు లక్ష రూపాయలకి ఇది ఉంటుంది ఇది ఉంటుంది అని అంటుంటాం కదా ఎవ్రీడే ఎవ్రీడే కూర్చొని ఎప్పుడు ఆఫీసులో శ్యామ్యాన వేసి ఒక వంద మందికి భోజనాలు జరుగుతుండే ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఏది పలానాదండి నాకు ఇది ఇది ఒక ఐదు వేలు ఇవ్వండి ఆయనకు ఒక పదివేలు ఇవ్వండి ఒక పదివేలు ఇవ్వండి అలా ఇకన పంచుడే ఉండేది అదర్ దెన్ నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్కి తప్ప ఇంకా ఇంకో ఇంకొక ఇంకో అమౌంట్ ఉండేది కాదు ఉండేది కాదు సో అలా నడిచినప్పుడు బాగున్నాయి నెక్స్ట్ ఏమొచ్చింది ప్రజాశక్తి వచ్చింది ఆ ప్రజాశక్తి సినిమా తీసిన తర్వాత కాస్త అవి ఈ బా బాబాలు వీటిపైన ఉన్నాయని సెన్సార్ వాళ్ళు ఆపారు ఆపిన తర్వాత అది డిలే అయ్యి డిలే అయ్యి డిలే అయ్యి మొత్తం ఓన్ రిలీజ్కి వెళ్ళింది మొత్తం సింగిల్ రూపాయి రాలేదు సో దాని తర్వాత నెక్స్ట్ సినిమా స్వరాజ్యం జనం మనం తీసారు ఇప్పుడు దీని తర్వాత జనం మనం సో జనం మనం టైం ఏమైంది ఇక ఉన్న అక్కడెక్కడ లాస్ట్ దీంట్లో జనం మనం తీశారు ఆ జనం మనంని కరెక్ట్గా తీసుకెళ్ళి రామారావు గారు బర్త్ రఫ్ అయిన టైము సినిమాని రిలీజ్ చేశారు అప్పుడు మొత్తం అసలు స్టేట్లో సినిమాలు చూసిన మూడ్లో లేదు సినిమాలు చేసే మూడ్ లేకుండా పైగా అప్పుడు ఈయన ఏం చేశారు ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు రామారావు గారిని ఇలా దింపటం అని ఫుల్ పేసారు ఈయన ఆయనకి సపోర్ట్గా అంతకుముందు ఈ ఈ పాత దానవీర సూరకర్ణ వీళ్ళది చిన్న ఇష్యూ ఉంది కదా ఆ ఇది అది అది ఎప్పుడో సమస్య పోయింది దాని తర్వాత వీరి సినిమాలు తీయటము ఇక నీ ప్యాటర్న్కి వచ్చేసారు అది అది కూడా చాలా మంది తెలియదు చెప్పండి ఇప్పుడు రామారావు గారికి రంగారావు గారికి ఆయనకి అర్జునుడి వేషం వచ్చి కాస్ట్యూమ్స్ కుట్టించి డ్రెస్సులు అయ్యి అన్ని చూసుకొని షూటింగ్ సమయానికి ఏమో రంగారావు ఎందుకు తొలిగిపోయాడో అది కూడా చెప్తే బాగుంటుంది అంటే అదే మీకు తెలియదేం కాదు నాకే కదా మనం చెప్తుంది అంటే నిజమే రామారావు గారు అంటే నాన్నగారికి రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు అంటే బాగా అభిమానం ఎందుకంటే అప్పటికీ రామారావు గారితో సినిమాలు చేశారు ఏది తీర్పు యు విశ్వేశ్వరరావు గారి బ్యానర్లో రామారావు గారు జడ్జిగా హీరోగా వేసిన టైంలో ఈ ఈయన లైట్ లాగా చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి రామారావు గారు అంటే అభిమానం వారన్నా వారి సినిమాలన్నా పైగా నాన్నగారు మీకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అనేక నాటకాలు ప్రదర్శనలు ప్రజానాట్య మండలి నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో అనేక నాటకాలు ఇవన్నీ వేయటం జరిగింది దానికి వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైజు నాన్నగారికి ఫస్ట్ టైం ప్రైజ్ పెద్ద ప్రైజు ఎన్టీ రామారావు చేతుల మీదకి కానీ ఇచ్చారు సో ఈ ప్యాటర్న్లో తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు వచ్చిన తర్వాత సరే విలన్ వేషాలు ఆ వేషాలు ఈ వేషాలు అన్నీ పాపం చాలా కష్టపడి ట్రై చేసుకొని వేషాలు వేస్తున్న టైంలో బాగా పీక్లో ఉన్నప్పుడు ఈ దానవీర సురకరణలో అర్జునుడి పాత్ర వచ్చింది ఇక ఆయన సంతోషం పట్టడానికి ఇది లేదు కదా మనిషి సో ఇక పైగా ఆ ఆరు నెలలు దాదాపు వారి దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళేవారు పొద్దున్నే ఇంటికి అపౌరాణికాలు ఇది సరే ఫస్ట్ డే రామారావు గారికి కూడా ఈయనంటే బాగా ఇష్టం ఆయన ఆయన చెప్పింది మనకి వర్షం అప్పట్లో మనకు ఆయన కూడా భలే చూసుకున్నారు ఈ సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ డే వారు చెప్పిన విషయాల్లో అసలు వారికి గాంధీవం ఆయన వారు వాడింది అన్నీ ఆయనే పర్సనల్గా చూడటం తీసుకొచ్చి అసలు ఆ గెటప్లో కూడా ఈయన బ్రహ్మాండం ఆయన పక్కన ఇంకా ఫస్ట్ డే షూటింగ్ అయ్యేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అది రామారావు గారికి తీసేయాలనేది ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో రామారావు గారి నాన్నగారికి మనోడు వేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది కదా అవును హరికృష్ణ గారు వేయాలి అనేది అది ప్రెషర్ ఆయనకి బాగా ఎక్కువయ్యి ఇంకా ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక రామారావు గారు తీసేసి హరికృష్ణ గారిని పెట్టాల్సి వచ్చింది అది డెఫినెట్గా డల్ అవుతారు ఆయన దాని తర్వాత బాగా డల్ అయ్యారు వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేనే సొంత సినిమా మొదలు పెట్టాలి అనే స్ఫూర్తి కలిగింది మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అనేది ఒక విధంగా కర్నల్లో అర్జునుడు వేషం వేసి ఉంటే అది అది ఏం పెద్ద ఇదేం కాదు అర్జునుడు వేషం వేసుంటే అదో పద్ధతిలో ఉండేది అది పోవటం వల్లే ఇన్స్పిరేషను ఇలా నవతరం పిక్చర్ స్థాపించడం యువతరం కళ్యాణి కానీ ఎర్రమల్లెలు కానీ అంతేగాని మాకు ఆ ఫ్యామిలీతో ఇప్పుడు ఇవాళ జనరేషన్లో అయితే ఇప్పుడు హరికృష్ణ గారు మా మా నాన్నగారు మరణించినప్పుడు వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్స్లో హరికృష్ణ గారే ఉన్నారు ఆయన రావటమే కాదు ఆయన ఇంటి దాకా వచ్చి నాతో చాలాసేపు కూర్చొని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరూ మేము మంచి ఫ్రెండ్స్ వా వారి పిల్లలు కానీ హరికృష్ణ గారి పిల్లలు సుహాసిని గారు కానీ కళ్యాణరామ్ గారు కానీ తారక్ గారు కానీ సో ఆ సమస్యలు అప్పుడు ఉండేవి కానీ అప్పుడు కూడా పోయినాయి నాన్నగారి టైంకే ఎర్రమల్లెళ్ళు ఈ వి విప్లవ శంఖం దీని తర్వాత ఈ జనం మనం టైంకి ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన రామారావు గారిని సపోర్ట్ చేశారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఆయన అలా చేయటం నేను దీనిపైన పోరాటం చేస్తానని అప్పుడు రిలీజ్ అయింది జనం మనం వాళ్ళు ఎత్తి బయట వేసారు నాన్నగారు సినిమాల్లో బాగా నచ్చిన సినిమా సినిమా నాకు బాగా ఇష్టం విప్లవ శంఖం అండి విప్లవ శంఖం ఎక్స్ట్రాడినరీ మూవీ ఆ కోర్ట్ సీన్ కానీ వారి డైలాగు ఇది కానీ యువతరం కదిలింది ఎర్ర యువతరం కదిలిందిలో ఒక ఇరవై నిమిషాలు వచ్చినా కూడా ఆ బుర్ర కథ ఎర్రమెలూ గొప్ప చిత్రం వారి యాక్టింగ్ కానీ మైండ్లో ఎప్పుడు విప్లవ శంఖం నాకు ఉండేది ఆ రియల్ రెవల్యూషనరీ అది ఒళ్ళు గగురు ఉంటుంది లాస్ట్ కోర్ట్ సీన్ కానీ నాన్నగారు మీరు కలిసి సినిమాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి నే నేను చెప్పాను కదండి మనం ఈ రష్యాలో ఇక మేము ఈ రష్యన్ లైఫ్ ఇది సంపాదన ఈ దీంట్లో ఉన్నప్పుడు టీవీలు తెలుగు ఛానల్స్ వచ్చేసి నాకేంటంటే ఎన్నాళ్ళు ఈ దేశంలో ఉండటం నేను దేశం వెళ్ళాలి ఏదో సినిమా యాక్టర్ని అయిపోయి ఈ డ్యాన్సులు ఇవ్వని కాదు ప్రోగ్రెసివ్ ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో అభ్యుదయ చిత్రానికి వీళ్ళు ఒక ట్రెండ్ సెటర్స్గా నిలిచారు సో ఇప్పుడు ప్రోగ్రెసివ్ సినిమాకి మీరు చూస్తుంటే ఆ రోజు లవ్ స్టోరీకి ఈ రోజు లవ్ స్టోరీకి మార్పు వచ్చింది యాక్షన్ సినిమాకి మార్పు వచ్చింది ప్రోగ్రెసివ్ సినిమా ఈరోజు ప్రోగ్రెసివ్ సినిమాకి మనం రిప్రజెంట్ చేయాలి మనం కూడా వారి పేరు నిలబెట్టాలి మంచి అభ్యుదయ సినిమాలు తీయాలి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి అని ఇక నాలో స్టార్ట్ అయింది ఈ ఈ లోపే మన గోపికి కూడా గోపిచంద్ టీ కృష్ణ గారి అబ్బాయికి అయింది తను వచ్చేసాడు ఆల్రెడీ తను ఇకన స్టార్ట్ చేశాడు ఇక దాని కంటిన్యూషన్ నేను కూడా ఎంతకాలం ఈ వ్యాపారం సినిమా కోసమే నేను ఇండియా వచ్చాను నిజం చెప్పాలంటే నాది వెల్ సెటిల్డ్ లైఫ్ ఇన్ యూరప్ అంటే ఎవరు ఇమాజిన్ చేయనంత ఇన్కమ్ సోర్సెస్తో వెల్ సెటిల్డ్ లైఫ్ మొత్తాన్ని కేవలం సినిమా కోసమే వదులుకొని ఇండియా వచ్చాను మా వీ షుడ్ బీ కంటిన్యూటీ టు ప్రోగ్రెస్ సినిమా ఒకటి రెండోది మన కంట్రీ మన పీపుల్ మన సర్వీసెస్ మనం ఇక్కడ ఉంది సంపాదించుకోవడానికి కాదు మనం సర్వీసెస్ చేయటానికి మన పీపుల్కి అనే పాయింట్తోనే ఇండియా వచ్చింది ఇండియా వచ్చి నేను అపోలో హాస్పిటల్స్లో చేస్తూ అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఎంవిఎస్ అర్నాథరావు గారు మన దౌల సత్యం గారి అప్ అప్పుడు నేను సినిమా తీద్దామని నేను అన్ని యంగ్స్టర్స్ని చూసుకుంటున్నా టూ థౌజండ్ ఫోరు సినిమాలో ఇది నేను సైతం డిసైడ్ అయింది మాత్రం నాన్నగారిని ఆ ఒక క్యారెక్టర్ వేయించాలి అని నాన్నగారిని అడిగితే నేను విసిగిపోయానయ్యా నేను మీకు తెలిసే కదా ఆయన ఇండస్ట్రీకి దూరంగా చెన్నైలో ఉన్నారు నాకు పడ్డ వెన్నపోట్లకి నేను దూరంగా ఉంటున్నాను నేను ఎందుకులే మళ్ళీ అంటే లేదు లేదు వేయాలి అని వేయించాం ఈ ఈ ప్రొడక్షన్కి నేను నాకు కొత్త కదా సో అప్పుడు ధవళ సత్యం గారు ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఏమన్నారంటే ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహణ బాధ్యతలు ఈ చూడటానికి అని ఎంటర్ అయ్యారు ఫైనల్గా కాలక్రమేణా ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ డైరెక్టర్ అనుకోండి ఎందుకు ఆయనే ఈ డైరెక్టర్ అది డిఫరెంట్ సంఘటనల వల్ల ఎండ్లో ఆయనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది మరలా సినిమాలు చేసే ఆలోచన మీకు అండి ఉందండి దాని తర్వాత బేసిక్గా నేను సైతం ఈ సినిమాలు చేసినప్పుడు అసలు సినిమా బిజినెస్ ఏంటి హౌ అనేది అర్థమైంది అంటే మన సినిమా థియేటర్కి వెళ్ళి మనం అనుకుంటే అబ్బో జనాలు చూసారు డబ్బులు వస్తాయి అని కానీ అవన్నీ రెంట్లు సరిపోతాయి అసలు యాక్చువల్గా ది ఎకనామిక్స్ ఆఫ్ సినిమా అర్థమైంది అప్పుడు అప్పుడు నేనేమనుకున్నానంటే మనం ఈ బయట బయట సినిమాలు చేద్దాం ఆర్టిస్ట్గా ప్రెషర్ ఉండదు కదా ఎందుకంటే నాకు సినిమా చేసినప్పుడు నాకు కొన్ని వందల నరాలు దిగినాయి ప్రతి చోట సినిమా తీయటం ఎంత కష్టమో దానికి డబుల్ కష్టం రిలీజ్ చేయటం దానికి అన్నీ కష్టాలే చిన్న సినిమా బాగుందన్నా కూడా ఇవాళ సిస్టంలో పెద్ద సినిమా ఒకటి వస్తుందంటే ఎత్తి అవతల ఇసర అవతల వేస్తారు ఇప్పుడు మీకు నాన్నగారి సినిమాలు మీకే ఉన్నాయండి లేకపోతే అన్న నాన్నగారి సినిమాలన్నీ అండి జమినీ టీవీకి ఇచ్చారండి నాన్నగారు ఉన్న టైంలోనే ఇది వెరీ బిగినింగ్ నుంచి నాన్నగారి ఇచ్చారు నాన్నగారి సినిమా మొత్తం మొత్తం సెట్ నాన్నగారి అప్పుడు జమినీతో సత్సంబంధాలు ఉండయి నాన్నగారికి ల్యాబు ఇది సో చాలా తక్కువ రేట్కి ఐ థింక్ ఆ రోజుల్లో రెండు లక్షలకు ఎంత ఒక్కొక్క సినిమా మొత్తం ఇచ్చారు మొత్తం మేం మేము ఎప్పుడు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తుంటాం పోరాడుతుంటాం అయ్యా మా నాన్నగారు అప్పట్లో మీకు తెలుసు కదా జమినీ వాళ్ళు ఎలా రాయించుకునే వాళ్ళు ఆ రైట్స్ ఈ రైట్స్ ఈ రైట్స్ ఆ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఈ రైట్ మొత్తం రాయించుకుంటారు ఇప్పుడు మళ్ళీ మన ఈ వీటిలో సినిమాలు తీసుకుంటున్నారండి ఏది ఇట్లా నెట్ఫ్లిక్స్ కానీ ఎని కరెక్టే ఇప్పుడు కొత్తగా యాప్ డెవలప్ చేశారు చేస్తున్నారు డెవలప్ చేశారు కానీ నా నాన్నగారు ఏం చేశారంటే అన్ని రైట్స్ జమినీ టీవీ వరకు ఇచ్చారు కింద డాష్ 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 ఏది కొత్త వచ్చినప్పుడు కూడా అప్పట్లో రాసేవాళ్ళు కదా అని ఇప్పుడు ఇవి జమినీలో ఉన్నాయి నాన్నగారి సినిమాలన్నీ ఇక వాళ్ళనేమో వేయమంటే ఎప్పుడెప్పుడో ఇకన మనం బతులు ఆడినప్పుడు ఎప్పుడో వేస్తుంటారు చాలా సినిమాలు అసలు వేయట్లేదు నిజంగా ఆ విప్ విప్లవ శంఖం సినిమాని అసలు టీవీలో వేయటమే లేదు చాలా ఒక ప్రభంజనం లాంటి సినిమా కదా సో ఇంకా ఎప్పుడన్నా వెళ్ళి వీళ్ళ దగ్గర మొరబెట్టుకోవటమే అయ్యా మన మా నాన్నగారి సినిమాలు ప్రజల కోసం తీశారు ప్రజలు చూస్తారని కదా అందుకని వెయ్యండి అని అందులో కొన్ని సినిమాలు అయితే యూట్యూబ్లోకి వచ్చేసినాయి అండి ఇప్పుడు యువతరంగల్లింది కానీ ఎర్రమల్లెలు కానీ మహాప్రస్థానం ఈ ఈ విప్లవ శంఖం మాత్రం దొరకలేదు రాలేదు ఇంకా అదర్ ఏంటండి ఇప్పుడు మీరు చేస్తుంది సేవా సంస్థలకు మీరు సర్వీస్ ఇప్పుడు బేసిక్గా ప్రొడక్షన్ లేకుండా బయట సినిమాలు చేయాలని చేశానండి తర్వాత మాయలు వెల్పన్ చేశాను అదే ఓ పీపుల్స్ గా అంటే పాత నోము సినిమా చూస్తుంటారు కదా భక్తి భార్యకి పీపుల్స్ డాక్టరు అంటే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ దేవుడు భక్తి కోసం భార్య పూజ చేస్తుంటది ప్రజాసేవ కోసం ఇది చేస్తాడు ఇందులో ఈ మూఢనమ్మకాలు ఏంటి అనే దీనిపైన సినిమా దాని తర్వాత బ్రోకర్ టు పంచముఖి తర్వాత నాన్నగారికి నవతరం పిక్చర్స్ బ్యానర్ పైన నాతో సినిమా తీయాలని అనౌన్స్ చేశారు నా నాకు నీతో సినిమా తీయాలి అని అనౌన్స్ చేయటం అప్పటికే ఆరోగ్యం బాగాలేదు సో నేను అప్పటికే చెప్తున్నాను ఆరోగ్యం బాగాలేదు కదా మీరు ఇప్పుడు సినిమా అది వద్దు అంటే లేదా అట్లీస్ట్ నా బ్రాండ్ సినిమా ఒకటి తీసి తీయాలి నేనే డైరెక్ట్ చేయాలి అంటే సరే వారి కోరిక మేరకు అన్నాం కానీ వారికి అప్పటికే డయాబెటిక్ న్యూరోపతి వచ్చి బాగా వాకింగ్ కానీ స్పైనల్ స్టెనోసిస్ వచ్చింది ఆరోగ్యపరంగా వీళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నోళ్ళు ఉన్నవాళ్ళు అదే సో చిన్న ఇది వచ్చేసరికి కొంచెం ఇన్యాక్టివ్ అయ్యేసరికి ఇక ఇక హెవీ డిప్రెషన్ వస్తుంది మనం ఎప్పుడు ఉద్యమాలు చేయాలి ఇది చేయాలి ఇది ఏంటి అని సో దాని తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ మెడికలీ అనేక ఇబ్బంది ఇబ్బందులు జరిగినాయి సో అందుకనే ఒక విధంగా నేను కూడా వారిని చూసుకోవటానికి ఇవన్నీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను దాని తర్వాత వారికి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి యాంటీరియర్ వాల్ మొత్తం డ్యామేజ్ అవటం ఐదు ఆరు బ్లాక్లు ఉండటం అసలు ఇంపాసిబుల్ అండి మీరు యు కెనాట్ మూవ్ ఫ్రమ్ హియర్ అంటే ప్రత్యేక అంబులెన్స్లో చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడ మన డాక్టర్ స్టార్ హాస్పిటల్ గోపీచంద్ గారి దగ్గరికి తీసుకురావటం వారు ఒక పది మంది టీంతో వారు హెడ్ చేస్తూ సర్జరీ మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం మళ్ళీ కోలుకున్నారు ఓకే మొత్తం హార్ట్ని ఇది చేయలేకపోయినా హీ వాజ్ ఫైన్ మళ్ళీ స్లోగా కిడ్నీ ఫెయిలియర్లు స్టార్ట్ అయినాయి అంటే అక్క అక్కడి నుంచి టోటలీ నా నా కేర్లోనే ఉన్నారు అందరూ ఆయన వచ్చి కలవటం రెగ్యులర్ మళ్ళీ అందరూ జనజీవన స్రావంతలోకి వచ్చారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళటం రోజు ఆయనతో కాసేపు కూర్చోవటం కలవటం అలా స్లోగా కోలుకుంటున్న టైంలో మళ్ళీ కిడ్నీ ఫెయిలియర్సు స్టార్ట్ అయింది అక్కడ నుంచి లంగ్ డిసార్డర్స్ మళ్ళీ ఆల్ కాంప్లికేషన్స్ ఆర్గన్ ఫెయిలియర్స్ ఇలా రెండోది ఏంటంటే ఇనాక్టివ్ లైఫ్ అయ్యేసరికి ఆయనలో కూడా ఏ ఎందుకు నాకు ఈ లైఫ్ అనే ఒక ఎప్పుడు పోరాటాలు చేయాలి ప్రజలతో ఉండాలి ఉద్యమాలు చేయాలి ఆయన కూడా పర్సనల్గా ఫైట్ చేయలే బలంగా మంచి అసలు మామూలు హెల్త్ కాదు కదా టైగర్ పులే మే ట్వంటీ మే ట్వంటీ ఫిఫ్త్ వారి బర్త్డే మే ట్వంటీ సెవెంత్ స్టార్ హాస్పిటల్లో మొత్తం ఆల్మోస్ట్ నలభై మంది డాక్టర్లు ఆయన దీనిపైనే పైగా నేను ఆ ప్రొఫెషన్లోనే ఉన్నాం కదా అందరూ హైదరాబాద్ సిటీ అంతా తెలిసిన వాళ్ళు అందరూ టాప్ డాక్టర్స్ అసలు నాకు తెలిసి హైదరాబాద్లో ఇవాళ ఉన్న పెద్ద డాక్టర్లలో ఆయన చూడని వాళ్ళు లేరు అందరూ ఏదో ఒక టైంలో ఆయన దగ్గరికి హెల్త్ రీచ్ అందరికీ చూపెట్టాం ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఇటు ఏది స్పైనల్ ఇది అంటే మన మన బోన్ రిలేటెడ్ ఇవన్నీ గురవరెడ్డి గారు టైం చూశారు మన నాగార్జున గారు చూశారు ఇలా మోహన్ వంశీ గారు ఇలా ఒకటని కాదు ఉన్న ఆల్ స్పెషాలిటీసు వారిపైన ఉన్న ప్రేమతో నా పైన ప్రేమతో అందరు డాక్టర్లు బట్ బాడీ సహకరించలా ఎందుకు అంటే ఆల్వేస్ ఆయన డైలాగులు ఏంటంటే నాకు ఎప్పుడూ ఉద్యమాల్లోనే ఉండాలి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఈ ఐదారేళ్ళగా ఏంటి నాక్టివ్ లైఫ్ బెడ్డు పైన ఎందుకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నాన్నగారు గురువు గారు మన నల్లూరు వెంకటేశ్వర్లు గారు స్టాలిన్ గారు వారి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద టీము పార్టీ నాయకులు మన నారాయణ గారు కానీ మురళీమోహన్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఎవరు మన శ్రీకాంత్ రెడ్డి సోవియట్ ల్యాండ్ సోవియట్ ల్యాండ్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఇద్దరు వచ్చా ఇంటికి వచ్చా మురళీమోహన్ గారు కూడా నాన్నగారికి బాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్నేహం ఎవరు వచ్చినా కూడా ఇదే మురళీమోహన్ గారు వచ్చి ఫలానా దీనికి నన్ను నేను ఆ డాక్టర్కి చెప్తాను తిరుపతిలో హీజ్ నెంబర్ వన్ జగదీష్ గారు వారి కేరు అంటే సరే అక్కడికి అక్కడ కూడా ట్రీట్మెంట్ జరిగింది మళ్ళీ డైలాగ్ ఇదే అనేవారు ఎవరు వచ్చినా ఎందుకు ఈ వాళ్ళు ఎవరికన్నా దానం చేద్దాం ఉద్యమాలు చేసే వాళ్ళకి చాలా కనిపించినట్టు చెప్పారు అంటే ఎప్పుడు పార్టీ అంటే ఇప్పుడు నిజానికి నాన్నగారి ఫ్యామిలీ ఎవరు పార్టీ కాదు మాది మైనంపాడు ఒంగోలు మైనంపాడు మా తాతలు ముగ్గురు మాదాళ పిరవాళ్ళు మాదాళ రామయ్య గారు కృష్ణయ్య గారు పెద్ద ఆయన రెండు ఆయనకి పిల్లలు లేరు మూడో ఆయన పిల్లలు ఇద్దరు మా పెద్ద ఆయన కోదండరామయ్య గారు మాదల రంగారావు గారు ఇద్దరు మరణించారనుకోండి వీళ్ళు బేసిక్గా అసలు కాంగ్రెస్ ఆ రోజుల్లో కాంగ్రెస్ కూడా కాదు నిజం చెప్పాలంటే ఎన్జి రంగా గారు ఫ్రెండ్స్ ఆ ఎన్జి రంగా గారి ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో ఒంగోలు ఈ ఈ ప్రకాశం జిల్లా వస్తే ఇక్కడ ఉండేవారు సో ఎన్జి రంగా గారు పేరు పెట్టారు రంగా రంగారావు అనేది రంగా గారిది కానీ నాన్నగారు ఏమైంది ఎప్పుడైతే ఈ ఎస్ఎఫ్లు కా కాలేజీకి వెళ్ళటం మొదలైందో ప్రజానాట్యమండలి నల్లూరు వెంకటేశ్వర్లు గారు అలాగే మా ఫ్యామిలీలో మాదాల నారాయణ స్వామి గారని పెద్ద కమ్యూనిస్ట్ నాయకులు వారి ఇన్ఫ్లుయెన్సు నల్లూరు వెంకటేశ్వర్లు గారు మెయిన్ ఈ నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఒంగోలులో మండలి నాయకులు సిపిఐ నాయకులు వీరితో నాటకాలకి వెళ్ళారు ఫస్ట్ మా ఫాదరు టి కృష్ణ గారు వీళ్ళంతా నాటకాలు వేయించేవారు ఆయన మండలి అభ్యుదయ నాటకాలు కొన్ని వందల నాటకాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటకాలు వేస్తూ 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 కమ్యూనిస్ట్ భావాలు వచ్చేసాయి ఇన్ఫ్లుయెన్స్ మాదపల్లి మా దిద్దాం అలా హీ హీ టోటలీ వాజ్ ఇంబైబ్డ్ టు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఈ ఈకన అక్కడ నుంచి రియల్ కమ్యూనిస్ట్ అయిపోయారు స్టూడెంట్ మూమెంట్స్ అక్కడ నుంచి కాలేజ్కి ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ సోషియాలజీకి వెళ్ళారు ఇంకా అక్కడ విద్యార్థి నాయకుడు ఇక టోటలీ లెఫ్ట్ ఉద్యమం పట్ల ప్రజానాట్య మండలి ప్రజా కళలు ఆకర్షితులయ్యారు అక్కడ పూర్తిగా ఇంకప్పుడు అప్పుడు టీ కృష్ణ గారు ఆల్రెడీ చెన్నై వచ్చి ట్రై చేసి వెళ్ళారు అప్పుడు రంగన్న నేను వెళ్ళి ట్రై చేసి వచ్చాను నాకు ఏం అర్థం కావట్లేదు మరి నువ్వు వెళ్ళు అని ఎంఏ సోషియాలజీ తర్వాత ఆయన ఒంగోలులో ఉండి ఎం సోషియాలజీ తర్వాత అప్పుడుకి మేము జస్ట్ న్యూ బార్న్ అప్పుడు చెన్నై వెళ్ళటం చాలా చిన్నింట్లో ఉంటూ ట్రై చేసుకొని చిన్న చిన్న వేషాల నుంచి తర్వాత విలన్ వేషాలు దానికి పెద్ద జీవితం అంతా తెలుసు కూడా వీడు వీళ్ళు మంచి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటే ఆనాటి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మా నాన్నగారు రంగనాథ్ గారు మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు ఫస్ట్ నుంచి ఇది గిరిబాబు గారు వీళ్ళందరూ శరత్ బాబు గారు శరత్ బాబు సా కలుసుకునేవాళ్ళం రాణి బుక్ సెంటర్ దగ్గర అలా కాకుండా మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్తో ఏం చేశారంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చేసాడు అన్నమాట అవును ఇప్పుడు ఆలవారిపేటలో మన షరత్ ఉండేవాడు నాన్నగారు ఉండేవారు అక్కడే రంగనాథ్ పుట్టి తీసుకున్నారు కలుసుకుంటే వారు అవును చాలా బాగుండేది ఒక మాట మీద ఉండేవారు అదే దాని ఇన్ఫ్లుయెన్సే మన గిరిబాబు ఉపయోగించుకున్నాడు దేవతలారే జీవించండి అని చెప్పేసి గిరిబాబు గారి సినిమాలు అన్నిటిలో కూడా యాక్ట్ చేశారు ఇప్పుడు కలిసే ఉండేవాళ్ళు అంతే ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళు వారి పిల్లలందరూ మేము కలిసి ఉంటాము మన రఘుబాబు గారు కానీ బోసున్స్ బాబు నా నా ఫ్యూచర్ ప్లాన్స్ నేను బేసిక్గా అనుకుందండి ఈ ఈ బయట సినిమాలతో పాటు నేను నేను చూశాను మన సిద్ధాంతానికి మనకు నచ్చిన సినిమాలు రావు అనేది అర్థమైంది అందుకని నేను నాన్నగారి ఇది తర్వాత ఎందుకంటే ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను చేయలేకపోయాను ఇప్పుడు వారికి బాగాలేకుండా నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటూ కూర్చోలేను లాస్ట్ ఇయర్ నిజానికి నాన్నగారిది నవతరం పిక్చర్స్ నాది బా భారత్ ప్రొడక్షన్స్ సో నాకు మళ్ళీ నవతరం పిక్చర్స్ బ్యానర్ పైన వారి కోరిక నవతరం పిక్చర్స్ అభ్యుదయ చిత్రాలు తీయాలి అనేది సో వారి పేర్లు నిలబెట్టే విధంగా లాస్ట్ ఆయన బర్త్డే మే ఇరవై ఐదుకి అవతరం పిక్చర్స్ పైన సినిమాను మొదలు పెడదామని ప్రిపేర్ అయ్యాను కరెక్ట్గా కోవిడ్ వచ్చి పడింది సో ఇప్ ఇప్పుడు మీకు తెలిసిందే ఇప్పుడు మొత్తం వ్యాపారాలు అన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి ఇండస్ట్రీ ఏం అర్థం క్రైసిస్లో ఉంది నెంబర్ ఆఫ్ సినిమాలు తీసినవి ఉన్నాయి థియేటర్లు ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి సో అందుకని ఓపెన్ అయినాయి జస్ట్ సో ఒక సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ మంత్స్ గ్యాప్ తీసుకొని రెడీ అయ్యి మళ్ళీ ఆ ప్రొడక్షను చేయటం అనేది తప్పనిసరిగా అభ్యుదయ చిత్రాలు తీయటం అనేది కంటిన్యూ చేస్తాను అంటే ఇప్పుడు సినిమాలు కూడా నీకు ఒక చిన్న సౌలభ్యం వచ్చింది నీకు రెండున్నర గంటల సినిమాలే కాకుండా అరగంట సినిమా ముప్పై గంట సినిమా గంట సినిమాలు వచ్చాయి కదా దానికి బాగా అమౌంట్ కూడా బాగా మంచి అమౌంట్ ఇచ్చే కొంటున్నారు అంటే నాకు ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇటు పైన కంటే ఇప్పుడు నవతరం పిక్చర్స్ అన్నప్పుడు ప్రాపర్ సినిమా తీయాలి అంటే ఆ ఈ చింతకాయ పచ్చడి అవి తీస్తాను అని ఆ రోజు అభ్యుదయ సినిమాకి అది అప్డేటెడ్గా ఉంది కానీ ఈ రోజున చాలా అప్డేటెడ్గా ఆలోచిస్తున్నారు దర్శకులు ప్రజలు ఒక విధంగా ప్రజలు ఇవాళ దే ఆర్ ది రియల్ అబ్జర్వర్స్ సో వాళ్ళకి నచ్చే విధంగా జనరంజకంగా అబ్బా ఇవాళ అభ్యుదయ సినిమా ఎంత బాగుంది ఒక గమ్యం సినిమా తీసుకోండి ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పారు అలా జనరంజకంగా అలాగే ఎమోషన్ అయినా కూడా ఈ జనరేషన్కి నచ్చే విధంగా మళ్ళీ అభ్యుదయ సినిమాని తీసుకురావాలి అందులో అదేదో మనమే హీరో అనేది కాదు మన బాడీ లాంగ్వేజ్కి సూట్ అయింది ఏదో మనం చేస్తాం కానీ సినిమాగా అద్భుతమైన సినిమా చేశారు అనేది ఐడియా సో తప్పనిసరిగా నేను ఉన్నంతవరకు అభ్యుదయ సినిమాలు ట్రై చేస్తూనే ఉంటా ఇండస్ట్రీ వదిలి వెళ్ళను ఇది కాకుండా ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదండి నెట్ఫ్లిక్స్లు ఇవి ఇవి డిజిటల్ వచ్చింది కదా సో మనం కొత్త ఆలోచనలు దీంతో కాకుండా ఇవే కాకుండా మళ్ళీ వెబ్ సిరీస్లు ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇది డిస్కషన్ జరుగుతుంది కానీ ఇవన్నీ ఈ ఈ కోవిడ్ మళ్ళీ సెకండ్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది పైగా నేను ఐ ఐ కెన్ ఫీల్ ఇట్ కదా మీకు తెలుసు నేను ఈ కోవిడ్ టైంలో దాదాపు ఎంతమంది చూసుంటాను అంటే ఎందుకంటే బాధ అంటే అండి హాస్పిటల్స్లో ఇప్పుడు నే నేను మీకు తెలిసింది దాదాపు పన్నెండు వేల కంటే ఎక్కువ చూసి ఏది ఇండస్ట్రీగా కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి వర్కర్స్ కానివ్వండి ఆల్ ఓవర్ ది స్టేట్ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా చేసాం నాకు అర్థం ఉంది ఎక్కడ నేను ఫీల్ అయ్యానంటే ఇందులో హయ్యెస్ట్ మందులు అందులో ఇప్పుడు కోవిడ్ వచ్చింది మైల్డ్కి ఏమి ఇస్తామండి మనం డాక్సిసైక్లిబర్ఫెక్ట్ను మెడ్రాలు డబిగో విటమిన్స్ ఆల్ సి నుంచి జింక్ నుంచి ఆల్ విటమిన్స్ ఇవి ఏ మందులు రెండు మూడు వేలకు తక్కువ లేవు రెండు మూడు వేలే కదా మహా అయితే అన్నీ కలిపితే వెయ్యి రూపాయలు అవుతాయి సరే బాగా సీరియస్ అయ్యారు ఇది అయితే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఉన్నాయి వెంటిలేషన్ ఉంది రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఈ ఒక ఐదు వేలు అనుకోండి ఐదు షార్ట్స్ ఏదైనా కూడా యాభై వేలు కూడా దాటంది హాస్పిటల్లో ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో రోజుకి లక్షల లక్షల కోట్లు కోట్లు ఎందుకు వసూలు చేశారు అనేది ఒక ఆవేశం కలిగింది వీళ్ళు ఏమైపోతారు అని అందుకని బాగా అగ్రెసివ్గా వర్క్ చేసి నా నా పన్నెండు వేల మంది ప్లస్లో ఒక్కరు కూడా చనిపోయింది లేదు ఎవరికి నాకు తెలిసి బాగా ఇదైన వాళ్ళకు ఒక రెమ్డెసివీర్ ఇంజక్షన్స్ కూడా రిక్వైర్మెంట్ అయిన వాళ్ళకు నలభై వేలు అయ్యి ఉంటుంది కానీ ఏ రెండు వేలకు మించి రాలేదు అంటే బేసిక్గా ఫస్ట్ నుంచే నాకు ఇన్స్పిరేషన్ పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్ రామచంద్రారెడ్డి గారు పీపుల్స్ హాస్పిటల్ నెల్లూరు అండి అంటే అందులో రూపాయి తీసుకోరు ఆయన పెట్టినప్పుడు మొత్తం సర్వీస్ ఓరియంటేషనే సో నా డ్రీమ్ కూడా లైఫ్లో ఏంటంటే వైద్యం అనే దానికి మాత్రం నాకు వేరే వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే ఇది ఉంది నేను చదువుకున్న దీనికి ఐ ఐ కెన్ డూ బిజినెస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది ఇంత ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసిన వాడిని సో కానీ వైద్యం పైన మాత్రం సంపాదించకూడదు అనేది ఓడి పెట్టుకున్నాను సో జీవితంలో ప్రోగ్రెస్ సినిమా అనే లైన్తో పాటు రెండో లైను ఎప్పటికైనా మనం చేసే సంపాదనతో ఓ పీపుల్స్ హాస్పిటల్ కట్టాలి అందులో రూపాయి తీసుకోకుండా వైద్యం అందించాలి పేదోళ్ళకి నేను చేసే సంపాదనలు దాన్ని మెయింటైన్ చేయాలి కానీ అందులో రూపాయి తీసుకోకుండా కట్టాలనేది ఒక ఎయిమ్ మూడోది మీకు తెలిసిందే నాన్నగారు టైమ్ను వారు ఇన్యాక్టివ్ అయిన గత ఇండియా వచ్చిన నేను ఇరవై ఏళ్ళగా వామపక్ష పార్టీలు ఇటు సిపిఐ అటు సిపిఎమ్ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను అలాగే మా నాన్నగారి కోరిక వామపక్ష పార్టీలన్నింటినీ ఐక్యం చేయాలి అనేది ఎందుకంటే ఇవాళ మీరు చూస్తుంటే నేను దాదాపు అరౌండ్ హండ్రెడ్ అండ్ టెన్ కంట్రీస్లో ఏదైతే ఉన్నాను తిరిగాను ఈ నూట పది దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కానీ ఒక జెండానే ఉంటుంది ఒక ఎర్ర జెండానే ఉంది కానీ ఒక్క మన దేశంలోనే ఏడు ఎర్ర జెండాలు ఎనిమిది ఎర్ర జెండాలు అయినాయి సో ముందు వామపక్ష పార్టీలను ఐక్యం చేయాలి రెండోది నా థాట్ ప్రాసెస్ మేము కొంచెం న్యూ థింకింగ్ కమ్యూనిస్టు కమ్యూనిస్టులు అని చెప్పలేము సోషలిస్టులు అని చెప్పుకోవాలి ఆరు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఉంది రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దాని తర్వాత ఎన్నో పార్టీలు పుట్టాయి అధికారంలోకి వచ్చాయి అప్పటి నుంచి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం పోరాటాలు చేస్తుంది కానీ రోజుకు రోజుకి ఇది అవటానికి ప్రధానమైనది నేను గమనించింది ఏంటంటే మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఎండ్లో పలానా అధికారంలో ఉన్న ఆ పార్టీని దుయ్యబట్టి ఈ పార్టీని దుయ్యబట్టి ఎండ్లో ఏదో ఒకటి అలయన్స్ అని వాళ్ళతో అలైన్స్ అయ్యి అది మొత్తం చేసుకోవటం వల్ల ప్రజల్లో విశ్వాసం ఒకటి సన్నగిలిదండి సన్నగిల్లుతుంది సో ప్రపంచ పార్టీ ఇప్పుడు ఇవన్నీ ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందిన పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనేది యావత్ ప్రపంచంలో ఉన్న ఏకైక పార్టీ సో ప్రపంచ పార్టీ ఒక పార్టీతో ఇది పెట్టుకోవటం కాదు ఇది పోరాటాల పార్టీ సో దానిపైన వెళ్ళాలి అనేది మా కోరిక వాళ్ళ వాళ్ళతో వీళ్ళతో ఇది అవ్వకుండా రెండోది కామన్ మ్యాన్కి ఇవాళ హీఈ్ ఇంట్రెస్టెడ్ అండ్ మీరు ఏం చేస్తారు వాట్ డెవలప్మెంట్ హీ విల్ డూ సో ఆల్రెడీ ఈ కంట్రీస్ చూపెట్టాయి కమ్యూనిస్ట్ కంట్రీస్ మేము ఎంతటి డెవలప్మెంట్ చేయగలవు అని ఇండియాలో ఎట్టుంటుందంటే కమ్యూనిస్ట్ పార్టీ యాంటీ డెవలప్మెంట్ పార్టీ లాగా ఉంటుంది సో లేదు వీఆర్ ఫార్ డెవలప్మెంట్ మేము మీకు ఇది ఇస్తాం అని కన్క్రీట్గా ఎజెండాలో ఎందుకు చెప్పలేకపోతున్నారు సో ఈ పోరాటం ఉంటుంది ఇది ప్రజా కళాకారుడిగా అలాగే ప్రజానాట్య మండలి నేను యాక్టివ్ నేను మీ దగ్గర నుంచి ఆశించిన దానికంటే పదింతులు ఎక్కువగా సమర్థవంతంగా అర్థవంతంగా చెప్పారు దాంట్లో మూడంతులు నాన్నగారి మాటలే నాకు ధ్వనించాయన్నమాట ఐడియాలజీ ధ్వనించింది అవును అంటే మాకు ఇన్స్పిరేషన్ ఫాదరే కదండి ధ్వనించింది తర్వాత ఇప్పుడు మీతో మనసు పరిచి మాట్లాడడం జరిగింది కనుక మీ తాలూకు కోరికలు కానీ ఐడియాలజీ కానీ సేవాభావం కానీ ఇవన్నీ ఫలప్రదం కావాలి నాన్నగారిని ఇప్పుడు తలపింపజేస్తున్నారు నాన్నగారిని మరపింపజేసేటువంటి పరిస్థితి ఆ రోజు రావాలి నాన్నగారి స్నేహితులమైన మేము గర్వకారణంగా మిమ్మల్ని చెప్పుకోవాలి విషయం ఆల్ ద వెరీ బెస్ట్ ప్రజా కళాకారుడిగా ప్రజా సేవకుడిగా విద్యావేత్తగా మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్తే బాబు థ్యాంక్ యూ